సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం తిమ్మపురం గ్రామంలో సర్పంచ్ ఓ మహిళపై దాడికి దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. భూ వివాదాల్లో సర్పంచ్ తలదూర్చి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించారు. గ్రామ శివార్లోని జ్యోతినగర్ సూర్య దేవాలయం దగ్గర జన్నయ్యకు అనే వ్యక్తికి 6.5 ఎకరాల భూమి ఉండేది. అతను మరణించడంతో ఆ విషయంలో వివాదం నెలకొంది. జన్నయ్య మొదటి భార్య కూతురు ఆవుల అన్నపూర్ణకు మరియు రెండవ భార్య కూతురులైన జయలక్ష్మి శోభ విజయలక్ష్మిలకు స్థలం భాగాల విషయంలో గొడవ జరిగింది. దీంతో మొదటి భార్య కూతురు తనకు భాగం ఇవ్వలేదని తుంగతుర్తి కోర్టులో 2013 నుండి 2022 వరకు కేసు నడిచింది. కోర్టుల ఆవుల అన్నపూర్ణకు ఓ ఎకరం 14 గుంటలు ఇవ్వాలని తూర్పిచ్చింది. మా అన్న బిడ్డలు మార్ బిడ్డ మా వైన గారు ఈ బిడ్డ పెద్ద బిడ్డకి ఇచ్చలేదు. ఆ భూమి కోసం కేసు అయ్యి 15-14 నెలలు తిరిగి కోర్టు గెలిచింది. కోర్టు గెలిచిన ముందు కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో వేయడం అటం కూడా తిప్పలవాడ అన్ని వచ్చినాక ఆర్డర్ వచ్చినాక దున్న పోతే ఇక వాళ్ళని వీళ్ళని పెట్టి కోర్టు పెట్టుకుంటూ అన్నీ చేస్తారు. ఇట్లా చేస్తా ఉంటే కూడా వరుసని కోసేటప్పుడు కూడా సర్పంచ్ పొలం కోసే మిషన్ని మిషన్ చెప్పినా రావద్దు రావద్దు అని చెప్పిన ఏ మిషన్ ఆయన అడిగినా సర్పంచ్ వద్దంటుంది. సర్పంచ్ని అడుగురన్నాడు. అడిగితే ఏది సర్పంచ్ అంటే మాట్లాడదాం మాట్లాడదు ఏం మాట్లాడదాం అంటే అరే మాట్లాడేది కొద్దిగా అన్నాడు. అంటే 14 గుంటలు ఇస్తే ఈయనకు తీర్చేట్టుంది అని మాకు ఆ డబ్బులు లేవు వెళ్దామని మేము మనసులో పెట్టి పిల్లలు తీసుకొని పోసుకున్నాం అయిపోయినాక పోయినాం. మళ్ళీ మొన్న సర్పంచ్ ట్రాక్టరు సర్పంచ్ డ్రైవర్ని పెట్టి ఈ పొలం దున్నిస్తుంది. దున్నిస్తుంటే మొన్న తిమ్మాపురం ఊళ్ళే చిన్నతిరుమలరావు ఇంట్లో పెద్ద మనుషులు అందరు పిలిపించి గాలం కిషోర్ గారు ఎమ్మెల్యే టీఏని కూడా పిలిపించినాం. పిలిపించి మగదుర్ల మల్లయ్య ఈ సర్పంచ్ చిన్న తిరుమలరావు నేను ఘట్టం కట్నారాయణ అందరం పోయి అన్న కూర్చొని మాట్లాడితే కూడా నాకు వద్దే వద్దు మీ స్టేజ్ దాటింది అది మీ స్టేజ్ దాటింది అని అనపట్టింది. కానీ తిమ్మాపురం గ్రామ సర్పంచ్ పాలెల్లి సురేష్ ఆవుల అన్నపూర్ణను భూమి దున్నుకొనివ్వకుండా అడ్డుపడ్డారు. వచ్చిన పంటను కొనుక్కోనియకుండా గత 6 నెలలుగా ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. తనకు భూమి కావాలంటే 13 గుంటల భూమి ఇవ్వాలని లేదా 1 లక్ష రూపాయలు డబ్బులైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి నిరాకరించడంతో సర్పంచ్ అనుచరులు కార్లు వచ్చి బీర్ సీసాలు కర్రలతో అన్నపూర్ణ కుటుంబంపై దాడి చేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. సర్పంచ్ దాడిపై చర్యలు తీసుకోవాలని ఆవుల అన్నపూర్ణ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు ఎందుకు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఫోన్లో. చెప్పండి రామకృష్ణ. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం జ్యోతులనగర్కు చెందినటువంటి భూ వివాదంలో సర్పంచ్ జోక్యం చేసుకుని తీవ్రంగా అంటే మా మద్యం సేవించడంతో పాటుగా అతని అనుచరులతో కలిసి తీవ్రంగా దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా ఆవుల అన్నపూర్ణ అనే మహిళకు సంబంధించిన భూ వివాదంలో ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ సురేష్ గతంలో అంటే ఆ భూ సెటిల్మెంట్ ఏదైతే ఉందో సెటిల్మెంట్ చేసే క్రమంలో తనకు పైసలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిన క్రమంలో ఆమె పైసలు ఇవ్వకపోవడంతో పైసలు ఇవ్వకపోగా భూమిని కూడా అడిగితే భూమి కూడా సెటిల్మెంట్ చేయడం కోపంతో తన అనుచరులతో కలిసి మద్యం సేవించడంతో పాటుగా కర్రలు బీర్ బాటిల్స్ తో ఆమెపై ఆమె అనుచరుల ఆమెకు సంబంధించిన బంధువులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో భూ వివాదంలో ఒక పక్క అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కావడంతో పాటుగా మొత్తంగా అంటే ఇట్లాంటి వ్యవహారాల్లో అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్తున్నటువంటి ఆరోపణలకు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతులనగర్ సంబంధించినటువంటి అన్నపూర్ణ తీవ్రంగా గాయపడడంతో ప్రస్తుతం ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రుల నుంచి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆమెతో పాటు ఆమెకు సంబంధించిన బంధువులపై కూడా తీవ్రంగా దాడి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారంలో అరవపల్లి పోలీసులు బాధిత మహిళ అన్నపూర్ణ నుంచి ఫిర్యాదు తీసుకోవడంతో పాటుగా ఇప్పటికే విచారణ ప్రారంభించారు. అసలు భూమికి సంబంధించిన భూ వివాదం ఏ రకంగా భూ వివాదం ఉంది, భూ వివాదంలో కుటుంబ సభ్యుల మధ్య ఎట్లాంటి ఘర్షణ ఉందో, అదే క్రమంలో సర్పంచ్ ఈ భూ వివాదంలో ఎందుకు జోక్యం చేసుకున్నాడు, దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసిన తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు తెలియజేసిన పరిస్థితి. మొత్తంగా మాత్రం భూ వివాదాలలో సర్పంచ్ తో పాటుగా తన అనుచరులు జోక్యం చేసుకుని బాధిత మహిళ అన్నపూర్ణకు సంబంధించిన బంధువులపై తీవ్రంగా దాడికి పాల్పడడంతో బీర్ బాటిల్స్ తో కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది.